నా రిటైలర్ ఐడి మాత్రమే అడిగినా నేను. రిటైలర్ ఆడా, రిటైలర్ ఐడి ఇంతవరకు నాకు అస్సలు ఇచ్చలేరు. ఇప్పుడు నేను ఇప్పుడు నిన్ను నేను ఏమన్నా కాదంటున్నా, నేను ఏమన్నా అంటాను చెప్పు. నువ్వు ఇప్పుడు వాళ్ళకన్నా రీఛార్జ్ చేయమంటావు, వాళ్ళకన్నా మనీ ట్రాన్స్ఫర్ చేస్తావు, నీకు అమౌంట్ అది వాలెట్ లేదు, నువ్వు ఎట్లా చెప్తావు? మరి 4,400 రూపాయలు ఎవరు ఎక్కడ వేసిపోయినాయి? అది డిస్ట్రిబ్యూటర్ అయ్యారు కాబట్టి నీకు కింద ఏమైతుంది అంటే 6 ఐడీస్ యాడ్ అవుతాయి. నాకు దాని గురించి చెప్పలేదు. 4,400 రూపాయలు వేసుకోండి ఏఈపీఎస్ బ్యాలెన్స్ కి, మీకు ఆటోమేటిక్ 4,400 రూపాయలు ఆల్రెడీ ఐడికి వచ్చేసి ఎంత తీసుకున్నారు తెలుసా? 2,960 రూపాయలు 500 వాలెట్. 4,040 ఏమో డిస్ట్రిబ్యూటర్. అది నీకేం, నీకు డిస్ట్రిబ్యూటర్ అర్థంటున్నావు కాబట్టి ఏపీఎస్ అన్నావు కాబట్టి నేను ఏమంటున్నా, ఏపీఎస్ అమ్మో 4,040 నీకు ఇచ్చా, ఆ 2,000 కట్టుకో. ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు సర్వీస్ చేసుకోవడానికి ఒక్క, నేను అసలు ఇంతవరకు లాగిన్ చేయలేదు. మీరు నాకు సర్వీస్ ఇప్పుడు చేయించిన లేదు లాగిన్, ఏమో ఎన్ని డేస్ కేమో నీదేమో రావట్లేదు, నీ దగ్గర ప్రాబ్లం ఉంది. నేను ఎట్లా చేయాలి, ఏడికే చేయాలి? ఇప్పుడు ఎన్ని డేస్ కేమ్ ప్రాబ్లం సార్? మీరు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతలేదా? ఏది ఎన్ని డేస్ ఏడ కనెక్ట్ అయిన తర్వాత నాకు ఇదంటే మన లోకి మనకు తలకాయ నొప్పి చెప్పు, నువ్వు వాడి దగ్గరకు వచ్చాడు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు దాన్ని? ఆల్రెడీ ఇప్పటికైనా 7,000 అయిపోయినాయి అమౌంట్. నేను ఆధార్ సర్వీస్ కోసం నేను ఒక ఐడి అడిగితే మీరు ఏదేదో. అదే నీకు అవన్నీ ఓకే, నాకు అర్థమైంది. నువ్వు డిస్ట్రిబ్యూటర్ కంప్లీట్ అయినావు, నేను కాయనను. నేను ఏమంటున్నా, హలో ఏమంటున్నారు చెప్పండి సార్. నా మాట వినొక్కసారి, నీకు ఇంత చేపిస్తుంది, నేను నీ పని చేసి పెడతా. పని చేయకుండా నేను కాల్ కట్ చేయ. సరేనా? కాల్ కట్ చేయడం సార్, ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో అన్ని ఎంక్వైరీస్ కలిసి నేను మీకు మీతో తీసుకున్న ఐడిని, మీరు అన్నిటికి సిద్ధమని చెప్పి నాకు ఇచ్చినారు ఐడిని. సరే నేను కాదన్నాను, నువ్వు టెన్షన్ వాడకు, నేను చేపిస్తా, నీ పని మొత్తం కంప్లీట్ చేపిస్తా. నేనైతే నేను ప్రజెంట్ నేనైతే ఇప్పుడు రూపాయి కట్టాను, నాకు ఐడి. సరే నీకైతే ఇప్పుడు కేవైసీ కంప్లీట్ అయితే ఇక మరి నువ్వు వర్క్ తీసుకోవాలి. అంటే నాకు ఇప్పుడు ఆధార్ సర్వీస్ చేసుకుంటుంది అర్థం కాలే. నాకు దీంట్లో ఆధార్ సర్వీస్ చేసుకునే అవకాశం ఉంది? అవి నువ్వు అది చేసుకోవాలి అవకాశం ఉంటుంది. నువ్వు అది నువ్వు రీఛార్జ్ చేసుకుంటే చేసుకుంటేనే అది వస్తుంది. నువ్వు ఏం చేసుకోకుండా నేను పని కావాలంటే ఎరికెలా అయితే నువ్వు ఒక్కొక్కరు 50,000, 30,000, 70,000 పెట్టుకొని చేసేసుకున్నావు. పోతే 2,000 కట్టుకొని నువ్వు 2,000 కట్టమంటున్నావు, కడతలేవు. నువ్వు నాకు ఏం చెప్పినారు తెలుసా? స్టార్టింగ్ లో నేను ఐడి కోసం ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేస్తే 2,860 రూపాయలు కట్టుకున్నారు, అయిపోతుంది. మీరు ఏం అయిపోయింది? అయిపోయింది. మరి అక్కడ ఐడియా ఐడి ఏడుంది? అది వచ్చింది, ఐడి వచ్చింది, ఓపెన్ చేసినావా? ఏడు చేసిన, ఇప్పుడు చేసినదే, ఇప్పుడు చేసినది డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటున్నారు కదా. అదే ఐడి డిస్ట్రిబ్యూటర్ అయింది నీది. అంటే ఫస్ట్ 3,800 రిటైలర్ ఐడి, అది 2,800 రిటైలర్ ఐడి. ఆ రిటైలర్ ఐడి నువ్వు డిస్ట్రిబ్యూటర్ మారినావు. ఎవరు మార్చినది ఇంత డిస్ట్రిబ్యూటర్ ఐడికి? ఏమో నువ్వు 4,000 కట్టుకున్నావు, మారిపోయింది. మేమెందుకు అంటే నాకు ఏం చెప్పారు తెలుసా మీరు? ఎవరు? మీరే. ఎక్కడికి పోస్తా నాకు అర్థం కాదు. మీ ఆఫీస్ తరఫు నుంచే 4,400 రూపాయలు కట్టుకొని ఏఈపీఎస్ లానా మీరు మళ్ళీ దాన్ని మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి అని అన్నారు. అటైతే మీకు ఐడి ఓపెన్ అవుతుంది అన్నారు. ఎవరు చెప్పారో ఏందో, నేనైతే డిస్ట్రిబ్యూటర్ అయింది. అది ఏదైంది, ఏదైతే సంతోషం మనకు. నీ ఫోన్ పే స్కానర్ పెడితే నీకు పైసలు వస్తాయి. ఫోన్ పే స్కానర్ పెడితే పైసలు వస్తాయి. ఇప్పుడు నేను నీకు నీకు పెట్టాలా ఫోన్ పే స్కానర్ పెట్టాలా? వాట్సాప్ స్కానర్ పెట్టాలి. నేను అప్ప నుంచి మొత్తుకున్నది అదే. ఎందుకు మండే పైసలు కొడతారు? మరి నువ్వు ఎందుకు ఏమినో ఏం చేయో, నా మాట ఏమో నువ్వు ఈ దాకా పట్టుకొస్తావు. లేదు సార్ నేను ఒకటి చెప్పే అర్థమవుతుందా, నేను రిటైలర్ ఐడి, ఓన్లీ రిటైలర్ ఐడి, నేను నాకు ఓన్లీ ఆధార్ సర్వీస్ చేసుకునే మాత్రమే నాకు ఐడి ఇవ్వండి సార్ అన్న. దీన్ని తీసుకుపోయి ఐడి అమౌంట్ కట్టినా మళ్ళీ 440 వేసుకుంటే మీకు ఐడి ఓపెన్ అవుతుంది, ప్రాసెస్ అంతా మీకు అదంతా ఓపెన్ అవుతుంది, మీకు చేసుకోవచ్చు వర్క్ అన్నారు. నా మాట అదంతా నాకు అర్థమైంది, నీ బాధ అంతా అర్థమైంది. సరే నీ ఫోన్ పే స్కానర్ పెట్టు.
ఇదే నెంబర్ పెట్టి వాట్సాప్ పెట్టి నీ ఫోన్ స్కానర్ పెట్టు, ఉత్తగా 2000 యాడ్ చేసుకోండి అనేది వాలెట్. ఓకే యాడ్ చేసుకో. నేను నీకు అనిపిస్తుంది ఆప్షన్ పెట్టు, నీకు ఈ పైసలు వస్తాయి. అర్థమైందా నేను చెప్పేది? ఈ 4000 వాపస్ వస్తాయి నాకు. అదే దేవుడా భగవంతుడా, నీ పైసలు నీకు వస్తాయి. నిన్ను స్కానర్ పెడుతున్నావు కదా. నీ పైసలు నీకు వస్తాయి, అవి వదిలే. నువ్వు కాకపోతే పని చేసుకోవాలంటే నువ్వన్నా చేసుకోవాలి కదా. 2000 అన్నా నాకు ఇంత రిస్క్ ఉందని చెప్పి అసలు ఐడియా తీసుకుంటుంది సార్ ఇది. అవునా సరే, ఏం కాలే అంతే. ఇక నువ్వు మళ్ళీ ఏం చేయవు, 2000 కట్టుకో, నువ్వే యాడ్ చేసుకో. నేను ఏం లింకు లింకు ఏం పెడతా అంటలేను కదా, నిన్నే యాడ్ చేసుకోమంటాను మంచి కారణంగా. నేనేం యాడ్ చేసుకోను, నాకు అసలు ఐడియా అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు అంతా ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మరే సరే తీ, నేనేం చెప్తా చెప్పి. అసలు మీరు ఎందుకోసం సార్ అని కూడా అడిగిన నేను. అయ్యో ఏదో అయింది గాని నాకు స్కానర్ పెట్టి మండే ఫోన్ చేయగలను. ఇప్పుడు స్కానర్ పెట్టి మండే ఫోన్ చేయాలా? సరే నీకు స్కానర్ సార్, నాకు ఒకసారి హాయ్ పెడితే మన వాట్సాప్ హాయ్ పెడతాను.